నమస్తే. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నీలం మధు జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చిట్కుల గ్రామంలో ఉన్నాం. చిట్కుల గ్రామంలో నీలం మధు జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని రక్తదానం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు విజువల్స్లో చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చే యువకులతో పాటు ఎవరైతే నడి వయస్కులు ఉన్నారో, నీలం మధు అభిమానులు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళంతా రక్తదానం చేస్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరితో మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. నా ఏంటి నీలం మధు జన్మదిన వేడుకల సందర్భంగానైనా ఈరోజు రక్తదానం? మాకు ప్రతి సంవత్సరం కూడా నీలం మదన్ గారి బర్త్డే అంటే మాకు ఒక సంక్రాంతి, ఎట్లాగ బతుకమ్మ బోనాలు ఇట్లా ఎలా ఉందో, మాకు నీలం మదన్ గారి బర్త్డే అంటేనే మాకు ఒక పెద్ద పండగగా మేము భావిస్తాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మేము ఈరోజు బ్లడ్ బ్యాంకు ఇలాగ ఇవ్వడానికి, బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నీలం మదన్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో మేము కూడా మమేకమయ్యి మాకు కూడా ముందు నుంచి నడిపించినటువంటి వ్యక్తి నీలం మధు గారు. అందుకు కాబట్టి మేము చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ వల్ల చాలామంది ఎటువంటి ఏదైనా సరే బ్లడ్ అవసరమైనటువంటి ప్రతి ఒక్క పేషెంట్కి కానీ ఎవరికైనా సరే ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశమే అతను చెప్పినటువంటి సేవ ఇది ఒక మేము ముందుకెళ్తామంటాను. అంటే ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన వాళ్ళు అయ్యారు ఈరోజు మీరు రక్తదానం ద్వారా. ఏం చెప్తారు, సంతోషం కనిపిస్తుందా? చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మాకు మదన్ గారు చాలాసార్లు చెప్పారు. అటువంటిది ఈరోజు మంచి శుభ సమయంలో మదన్ గారు బర్త్డే రోజు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక జీవికి ఏదో ఒక కష్ట బ్లడ్ లేని ఒక వ్యక్తులకు మేము బ్లడ్ డొనేట్ చేసామని హ్యాపీగా కూడా మాకు ఉంటుంది అన్న. ఏ ఊరు నుంచి వచ్చారన్న, ఏ గ్రామం? అశోక్ నగర్. చాలామంది వచ్చినట్టున్నారు మీ ఫ్రెండ్స్ కూడా? చాలామంది అన్న, చాలామంది అశోక్ నగర్ నుంచి చాలామంది ఉన్నాం. ఏదైనా సరే ఇప్పుడు నీలం మదన్ గారు ఈరోజు ఒక NMR సేవా సమితితో వచ్చారు. ఇకు మాకు ఏంటంటే సంఘ సేవగా మాకు ఫ్యూచర్లో మేము ఉన్నది అంటే సేవ చేస్తారంటే ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా ఉన్నారు, సేవా కార్యక్రమాల్లో కూడా ఉన్నారు. ఇటువంటి విజన్ ఉన్న లీడర్ అన్న, ఇటువంటి లీడర్ మాకు సేవ నేర్పారు అతను. ఆ సేవలో మేము ముందుకు పోవాలనుకుంటున్నాం, అదే విధంగా చేస్తానమన్న. పండగ వాతావరణం లాగుంది ఈరోజు. అవును, అంటే అన్న మంచి పనులు చేస్తారు కాబట్టి అన్న గురించి మేము రక్తదానం చేయడానికి వచ్చినాను అన్న. శివానగర్ నుంచి. శివానగర్. శివానగర్. ఎట్లా అనిపిస్తుంది నీలం మధు చేసే సేవా కార్యక్రమాలు? అన్న మాటల్లో వర్ణించలేము అని చేసే పనులను చేతల్లో చూపెడతాడు అన్న. అందుగురించి అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంచి పనులు చేసి మా ఊర్లో కొంతమందికి ఇండ్లు లేని వాళ్ళకు సాయం చేసిండు, చనిపోయిన వాళ్ళకి సాయం చేసిండు, ఆర్థికంగా చాలా అన్న సేవ కార్యక్రమాలు చేస్తుంటాడు. దానికి అడ్రాక్ ఈరోజు నేను ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేను బ్లడ్, ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. సో మీరు మొదటిసారి రక్తదానం చేస్తూ ఉన్నారు నీలం మధు బర్త్డే కాబట్టి, గుర్తుండిపోద్ది మీ జీవితంలో ఇది? అది నాకు చాలా సంతోషంగా ఉంది అన్న, మాటలు వస్తలేదు చెప్పేదికి. థ్యాంక్ యూ అన్న. మాది బొల్లారం మున్సిపాలిటీ అన్న. శంకర్ మా పేరు. నీలం మదన గారు 3 సంవత్సరాల నుండి మేము ఆయనతో పనిచేస్తున్నాం బొల్లారంలో. NMR యువసేన ద్వారా చాలామందికి, నీలం మదన ద్వారా చాలామందికి పేదవాళ్ళకి, పెళ్ళిళ్ళకి, చనిపోయిన వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎంతోమందికి సేవ చేసిన. అందులో భాగంగా మేము కూడా ఈరోజు రక్తదానం కూడా మేము చేయడం జరుగుతుంది. నీలం మదన గారి మీద చాలా అభిమానం మాకు. ఆయన కూడా ఒక MPగా టికెట్ ఇస్తే మేము కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నా. ఇంతకుముందు రక్తదానం చేశారన్న ఎప్పుడైనా మీరు? చేసాము. ఇంతకుముందు NTR ట్రస్ట్ కూడా చేసాం సార్. సాధారణంగా బొల్లారంలో కూడా NMR యువసేన ఆధ్వర్యంలో ఆఫీస్లో కూడా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. అప్పుడు కూడా దాదాపు 58 మంది ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము. అంటే సాధారణంగా వేసవి కాలంలో రక్తదానం చేస్తే ఏమైపోతుందని చాలా అపోహలు ఉంటాయి, కానీ మీరు నీలం మధు మీద అభిమానంతో ఈరోజు ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి రక్తదానం చేస్తున్నారు, అంత అభిమానమేనా? 100% అన్న. ఆయా నీలం మదన గారు చేసిన సేవలు మాది ఒక చిన్న, మేము చేసేది ఒక చిన్నది. ఆయన సేవల అమోఘము, చాలా మంచి మంచి పనులు చేశారు. మేము ఏదైనా దాంట్లో ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో మేము కూడా సేవా కార్యక్రమంలో మేము కూడా భాగస్వామి కావాలన్న ఉద్దేశంతోనే మేము కూడా రక్తదానం కూడా చేస్తున్నాము. అన్న మీద అభిమానంతో నీలమ్మ అన్న చేసే కార్యక్రమాలు, అన్న చేసే సేవలు, చదువుకునే పిల్లలకి, పేద ప్రజలకి, హాస్పిటల్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్న అన్న అన్నిటికీ ముందు నిలబడి చేసిన అన్న మీద అభిమానంతో మొదన్న చేసే ప్రతి కార్యక్రమాల్లో, ప్రతి దాంట్లో మేము శంకరన్న, నరేనన్న మేమందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. అందరం అన్న మీద అభిమానం.
అంటే ఈరోజు మీరు ఒక ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిగా ఉన్నారు, ఎందుకంటే రక్తదానం అనేది చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం మనం. నేను రక్తదానము గత 10 సంవత్సరాలుగా చేస్తున్నా. సంవత్సరంలో 5 సార్లు బ్లడ్ డొనేషన్ ఇస్తా ఎన్టీఆర్ ట్రస్ట్కి. రక్తదానం ఆల్రెడీ ఇచ్చి 2 మంత్సే అయింది. అన్న బర్త్డే అని మళ్ళీ ఇచ్చేస్తా. అన్న చేసే కార్యక్రమాలు అన్నీ చాలా బాగున్నాయి అన్న. అన్ని పనులలో అన్నకి మేము వెంట ఉండి తోడుండి అన్నతో పాటు నడుచుకుంటాం. అన్న చేసే ప్రతి కార్యక్రమంలో అన్న కొంచెం ఇంకా పొలిటీషియన్గా ఇంకొంచెం అందరు బాగా వస్తే ఇంకా చాలామందికి చాలా చేస్తాడు. ఆయన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క ఈరోజు నీలమ్మధు ముదిరాజు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎవరు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అతనికి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనం, అతని సేవాగుణం కులమతాలకు అతీతంగా ఆయన చేస్తున్నటువంటి సేవలు కానివ్వండి, దేవాలయాలకు కూడా ఆయన ఏ ఒక నియోజకవర్గం పటాన్చెరువు నియోజకవర్గం స్థానిక ఒక సర్పంచ్ స్థానిగా ఉండి ఈరోజు రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిండు అంటే ఆయన మంచితనం అని చెప్పక తప్పది. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం అయినా ఏ కుల మతాలు అన్ని మతాలను కలుపుకొని పోయేటటువంటి ఒక నీలమాధవ్ ముదిరాజ్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం అనేది చాలా అభినందనీయం. ఇలాంటి జన్మదిన వేడుకలు 100 సంవత్సరాలు నిండు జరుపుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వంలో గట ఒక ఉన్నతమైన పదవి ఆశించి పదవినిచ్చి గౌరవించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ముదిరాజుల పక్షాన 60 లక్షల జనాభా పక్షాన ఒక ముదిరాజ్ బిడ్డకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. మీతో పాటు చాలామంది యువకులే వచ్చారు, మీరంతా రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది, మీ యువకులకి చెప్పి చేయించండి. 100% మేము అందరం గట్ట రక్తదానం చేయడానికోసం వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కంపల్సరీ రక్తదానం చేసే పోతాం. మదన జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదానం చేసినాం. చాలా బాగుంటాయి అన్న. అన్న సేవ కార్యక్రమాలు బాగుంటాయి కాబట్టి మేము అన్నిటికి నేను సెకండ్ టైం ఇవ్వడం. నీలమ్మధు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇందాక కూడా 2 స్కూటీలు సుమారు 3 లక్షల రూపాయల స్కూటీలు వికలాంగులకు అందజేశారు. ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకొని మీరంతా నడుస్తూ ఉన్నారా? అన్న అప్పటి నుంచి అలా సేవా కార్యక్రమాలు చేస్తున్న అన్న విధానం నచ్చే మేము అన్న నెంబర్ తిరుగుతున్నాం. ఇప్పుడు ప్రతిసారి అన్న నెంబర్నే ఉంటాం మేము. ఎంతమంది వచ్చారన్న? ఇంకా చాలామంది వచ్చినట్టున్నారు మీ టీం. అందరు ఇస్తున్నారా, రక్తదానం చేస్తున్నారా? ఇంచుమించు 10-15 మంది ఇస్తున్నాం. జిన్నారం నుంచి వచ్చినాం మేము. 10 నుంచి 15 మంది ఇస్తున్నాం జిన్నారం నుంచి రక్తదానం. అన్న చాలా హుషారుగా రక్తదానం చేస్తున్నారు. ఏంటి నీలమ్మధు బర్త్డేనా? అవునన్న, ఈరోజు అన్నది బర్త్డే. అంటే అన్న బర్త్డే ఈరోజు. ఆయన చేసే కార్యక్రమాలు సేవలు చూసి మొత్తం ఇప్పుడు ఇంకా మొత్తం రక్తం ఇమ్మంటే కూడా ఇచ్చేస్తాను అన్న గురించి. ఎట్లంటే నేను చాలా కష్టపడే అభిమానం అట్లని అన్న మీద అట్లని. మాకు సేవ కార్యక్రమాలు చాలా బాగా చేస్తాడు, అందుకొరకే మేము ఇంత దూరం వచ్చినాం అట్లనట్టు అన్న గురించి అట్లనట్టు అని. ఇవాళ కూడా నీలమ్మధు 3 లక్షల రూపాయల స్కూటీలు వికలాంగులకు అందజేశారు. ఇవన్నీ చూసి స్ఫూర్తి పొందుతూ ఉన్నారా మీరంతా? చాలా అన్న, చాలా సంతోషం ఉంది అన్న. ఇట్లాంటి బర్త్డేలు ఇంకా చాలా చేసుకోవాలంటే కూడా మనస్ఫూర్తిగా కొడుకుంటున్నా, దేవుని భగవంతుని కోరుతున్నాను అట్లని. చాలా సంతోషంగా ఉందండి. మదన్న అందరికీ అన్ని విధాల బీద బడుగు వర్గాల నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినానో అందరికీ అక్కున చేర్చుకొని అందరికీ హెల్ప్ చేస్తుండ్రు. అందరూ సంతోషంగా స్వయంగా వాలంటీర్గా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇది ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇంకా అందరూ మంచిగా పాల్గొనాలని. ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది, ఒక పండగలా చేసుకుంటూ ఉన్నారు నీలమ్మధు బర్త్డేని. అందులో ఏం డౌట్ లేదు, పండగ వాతావరణం 100% ఇక్కడ కనబడుతుంది. మదన్న బర్త్డే అన్నప్పుడు ఒక పెద్ద పండగే పటాన్చెరువు వాళ్ళందరికీ, ఇందులో ఏ డౌట్ లేదు. పండగ వాతావరణం కనిపిస్తుంది. పటాన్చెరే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నీలమ్మధు పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది అన్న? మా మదన్న బర్త్డే అంటే ఇది ఒక పెద్ద పండగలాగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన బర్త్డే ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ చాలామంది చూసినారు. మీరు చూసుకోవచ్చు, స్వచ్ఛందానికి వచ్చిన అందరూ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఫ్రీగా. కానీ ఆయన పిలిస్తేనే ఆయన బీఆర్ఎస్ ఉన్నా కానీ అంతే ఊపు ఎంత ఊపును తెచ్చిండో, ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ క్యాప్ పేరు సంపాదించాడు. అదే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కూడా మెదక్లో మొత్తం బలపితం చేశారని కూడా అందరు తెలిసిన విషయమే. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ఆయన ఒకవేళ ఎంపీ టికెట్ రావాలని అందరం కోరుకుంటున్నాము. వస్తే కనుక కేసీఆర్ గడ్డ మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరేపోతున్నాం. మీ తరపు నుంచి కూడా చాలామంది యువకులు వచ్చారు మీ పటాన్చెరు పట్టణం నుంచి. ఎంతమంది రక్తదానం చేస్తూ ఉన్నారు అన్న? ఇది మార్నింగ్ నుంచి అందరు చేస్తున్నారు అన్న. సుమారుగా అందరు వచ్చారు పటాన్చెరు కాన్సెన్స్ కదా, బయట నుంచి కూడా చాలామంది వచ్చారు.
ఉమ్మడి మెదక్ నుంచి అందరూ చాలా ఆయన మదన్న అసలు పిలిస్తేనే చాలా మంది వస్తారు. ఈరోజు బర్త్డే కాబట్టి కొన్ని సేవాకరణం చేద్దామని చెప్పి చాలా మంది కొంతమంది బయట దగ్గర కొన్ని చేసుకుంటారు. ఇక సత్యనాథ్ వచ్చి ఆయన కోసం బ్లడ్ డొనేట్ చాలా మంది చేస్తారు. అన్న ముస్లిం మైనారిటీలు కూడా ఉన్నారు, ఎట్లా కలిసారా మధు గారిని? కలిసాను అన్న, కలిసాను. బర్త్డే ఉండాలని వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది నీలమధు చాలా సేవా కార్యక్రమాలు? చాలా సేవా కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమం. పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా పబ్లిక్ పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మా అందరూ కూడా ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానము అన్న కనుక మెదక్ ఎంపీసీ ఇక్కడ ప్రకటిస్తే మాత్రం బంపాటు మెజారిటీ తోటి మెదక్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం. మదన్న అభిమానం అంటే అంత అసమాషీ కాదు. ప్రజంతా స్వచ్ఛందంగా ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒక మాట ఎప్పుడు ఏం ప్రకటిస్తున్నా దానికోసం పిలిపించి ఇలా జనాలు ఇంత స్వచ్ఛందంగా ఆయన కోసం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏది సంబంధం లేదు. మదన్న అనే పేరు మీదనే ఇక్కడ నడుస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది ఓవరాల్గా రక్తదాన శిబిరం అయితే కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున యువకులు తరలి వస్తూ ఉన్నారు వివిధ గ్రామాల నుంచి. అదేవిధంగా బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల నుంచే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నీలం మధు అభిమానులే కానివ్వండి, నీలం మధుని అభిమానించే నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా నీలం మధు జన్మదిన వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు, పెద్ద ఎత్తున రక్తదానాన్ని చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీలం మధు చేసే సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితులమయ్యి నీలం మధు వెంట అడుగులో అడిగేస్తూ మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్న యువకులంతా స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, చిట్కుల్ గ్రామం నుంచి.